యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? కీర్తనల గ్రంథము 118:6. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. కీర్తనల గ్రంథము 138:8. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ తొడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథము 23:4. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు, కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొరపెట్టుదును. కీర్తనల గ్రంథము 116:1. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. కీర్తనల గ్రంథము 121:1. యెహోవా యందు నమ్మికయించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. కీర్తనల గ్రంథము 125:1. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. కీర్తనల గ్రంథము 138:3. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. కీర్తనల గ్రంథము 138:7. గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనల గ్రంథము 147:3. యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. కీర్తనల గ్రంథము 35:9. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37:4. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. కీర్తనల గ్రంథము 37:39. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. కీర్తనల గ్రంథము 40:2. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచూ నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. కీర్తనల గ్రంథము 46:1. ఊరకుండు, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. కీర్తనల గ్రంథము 46:10. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. కీర్తనల గ్రంథము 48:14.
నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని అందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? కీర్తనల గ్రంథము 56:3 నా ప్రాణమా, దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. కీర్తనల గ్రంథము 62:5 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7 జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 ఆయన యందు మీరును సంపూర్ణులయ్యున్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:10 దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 4:9 నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. కొరంతీలకు రాసిన 2:12 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను రాసిన 3:2 ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రసంగి గ్రంథము 3:1 దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ప్రసంగి గ్రంథము 3:11 కావున సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేది నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. ప్రసంగి గ్రంథము 3:12 నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను.
యెషయా గ్రంథము 43:4. యాకోబు, నిన్ను సృజించినవాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథము 43:1. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా గ్రంథము 43:18. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకుము. నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. యెషయా గ్రంథము 54:4. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 54:10. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు. యెషయా గ్రంథము 58:11. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తములగును. యెషయా గ్రంథము 60:19. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11:24. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. కీర్తనల గ్రంథము 16:9. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. యిర్మీయా గ్రంథము 17:14. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. సామెతల గ్రంథము 8:35. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. కీర్తనల గ్రంథము 94:19. యెహోవా తన ప్రజలకు బలమును గ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించు. కీర్తనల గ్రంథము 29:11. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కీర్తనల గ్రంథము 84:4.